నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి దీపావళి దీపావళి అనగానే ఆ రోజు అమావాస్య చాలా వరకు అమావాస్య రోజు నూతన వస్త్రాలు ధరించకూడదు అంటారు మరి దీపావళి అమావాస్య రోజు నూతన వస్త్రాలు ధరిస్తాము నిజంగా ధరించవచ్చా అసలు దీపావళి అనగానే లక్ష్మీ అమ్మవారు గుర్తొస్తారు అమ్మవారి లక్ష్మీ పూజ ఏ రకంగా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఎలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు తప్పకుండా ఈ దీపావళి రోజున కొత్త వస్త్రాలు కట్టుకోవచ్చా అని మొదలుగా ప్రశ్న అవునండి దానికి వచ్చేసి కొన్ని నియమాల్లో కూడా పండగ సందర్భంలో అమావాస్యాన్ని ఉండదు అమావాస్య అయినా మనం దీపావళిని పండుగ చేసుకుంటాం ఎందుకంటే మిగతా అన్ని కూడా మనం కొంచెం దూరంగా ఉంటాం ఏ కొత్త పని ప్రారంభించాలన్నా లేకపోతే పూజాది కార్యక్రమం చేయాలన్నా కొత్త బట్టలు కట్టుకోవాలనుకున్నా ఆ సందర్భంలో మనం ఈ పనులు కొత్తగా ఏ పని ప్రారంభం చేయం ఎందుకు అమావాస్య రోజు చేయకూడదు అని ఒక చిన్న సందర్భం అమావాస్య రోజు అంతా కూడా పితృ సంబంధమైన కార్యక్రమాలు చేస్తాం తర్పణ ఆది కార్యక్రమాలు చేయడం కానీ కానీ అమావాస్య ఎందుకు శుభ కార్యాలకు పనికిరాదు అంటే దాని క్షీణ చంద్రుడు అంటాం మన ఆకాశంలో చూస్తే అమావాస్య తెల్లవారి నుంచి పూర్ణిమ వరకు పూర్ణమ అంటారు ఆ చంద్రుడు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు చంద్రుడు ఎప్పుడు కూడా పదిహేను కళలు ఉంటాయి కదా ఆ ఒక్కో రోజు ఒక్కొక్క కళ పెరుగుతూ పెరుగుతూ పూర్ణిమ రోజు పరిపూర్ణమైన చంద్రుడు ఫుల్ మూన్ అంటూ ఉంటారు ఆ ఫుల్ మూన్ గా మారేది పూర్ణిమ రోజు పూర్ణిమ దగ్గర నుంచి అమావాస్య వరకు దీన్ని శుక్ల పక్షం అంటాం నెక్స్ట్ వచ్చేది పక్షం అంటాం ఆ పూర్ణిమ తెల్లవారి నుంచి అమావాస్య వరకు చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు అక్కడేమో తగ్గుతూ ఉంటాడు ఆ తగ్గిన సందర్భంలో అష్టమి తర్వాత అంతా కూడా కృష్ణపక్ష అష్టమి అంట ఆ తర్వాత అంతా కూడా చంద్రుడు క్షీణ చంద్రుడు అంట ఆ సందర్భంలో ఏ పని చేసినా ఆ పని క్షీణిస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది ఎప్పుడు కానీ వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏ పని చేసినా ఆ పని వృద్ధి అవుతుంది మనం పూజ చేసినా ఒక యాగం చేసినా ఏ పని చేసినా మనం వృద్ధి కావాలని కదా ఏదో ఒక బెనిఫిట్ బెనిఫిట్ పొందడానికి ఏదో ఒకటి చేస్తున్నా అలా బెనిఫిట్ కావాలి అనుకున్నప్పుడు వృద్ధి చంద్రుణ్ణి మాత్రమే మనం ఆరాధిస్తూ ఇది క్షీణ చంద్రుడు అంటాం అమావాస రోజు ఆకాశంలో చంద్రుడు ఉండడు లేదు కాబట్టి చంద్రుణ్ణి ప్రధానంగా చేసుకున్నాం కదా అందు గురించి ఏ కొత్త పని కాని కొత్త బట్టలు కానీ కట్టుకోకూడదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి దానిలో భాగంగా దీపావళికి ఆ ఎగ్జిబిషన్ ఉంది ఆ రోజు వచ్చేసి పండగ కాబట్టి ఖచ్చితంగా కొత్త బట్టలు కట్టుకోవాలి అని చెప్తుంది పండగ వాతావరణం వస్తుంది దాని అమావాస్య లెక్కకి రాదు దానిలో ఈ దీపావళి రోజున విశేషంగా మనం మూడు ఆరాధిస్తూ ఉంటాం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనగా ఉదయా పూర్వమే నాలుగు గంటలకు మూడున్నర గంటలకు ఈ రోజు వాళ్ళకి ఒక పెద్ద పరీక్ష అది బ్రాహ్మీ ముహూర్తం అప్పుడు పడుకునే సమయం ఈ లోకల్లో అలా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి రెండు చెప్తూ ఉంటారు దీంట్లో తైలే లక్ష్మి జలే గంగా దీపావళి వసేత్ ఆ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అని శాస్త్రం చెప్తారు మన సనాతన ధర్మంలో ఏ పని చేసినా దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది లేకుండా ఏ పని చేయరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మన సనాతన ధర్మం చెప్పదు ధర్మం చెప్పిందంతా కూడా వేదం చెప్పిన ధర్మమే సనాతన ధర్మం దీనికి ముందు లేదు తర్వాత లేదు ఇదంతా కూడా సనాతనంగా వస్తుంది అలాంటి ధర్మంలో ఈ దీపావళి గురించి విశేషంగా చెప్పారు ఈ దీపావళి ఏమేమి చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తైలాభ్యంగం చేయాలి మొదలుగా శరీరానికి అంతా కూడా తిలల నుంచి వచ్చింది తైలం తైలం అనగా నూనె లోకల్లో ఈ దీపం నూనె అంటారు దీపం నూనె అని ఎక్కడా లేదండి తైల తిల్లలతో వచ్చింది తైలం అని అది నువ్వుల నూనె అని అర్థం అక్కడ విశేషంగా అమ్మవారికి ప్రీతి పాత్రం ఏంటి అంటే తైలే లక్ష్మి అని చెప్పారు అంటే తిలల నుంచి వచ్చింది తైలం మిగతా ఏవీ కాదు ఇప్పను పొప్ప ఏవీ లేవమ్మా ఉన్నదంతా కూడా ఇల్లలతో చేసిన నూనె పెట్టాలి ఈ రోజు మార్కెట్ లో ఆ నూనెతో పెడితే వేప నూనెతో పెడితే ఈ బ్రీతం అది దౌర్భాగ్యం అది పెట్టకూడదు అంతే పరిపూర్ణంగా ఎలాంటి సంశయము లేదు ఆ మాటలో అవన్నీ కూడా సంశయం కానీ తిలల్ నుంచి వచ్చింది తైలం కాబట్టి ఆ తైలంలో మహాలక్ష్మి ఉంటుంది తైలే లక్ష్మి అని చెప్పారు కానీ శని భగవానుడికి చెప్తుంటారు శనికి నువ్వులు ప్రీతిపాత్రం శనికి కానీ తైల దీపంలో లక్ష్మి ఉంటుంది దీపాన్ని తైలంతో వెలిగిస్తే అప్పుడు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది తైలే లక్ష్మి అని చెప్పారు కదా ఏదో నేను చెప్పిన మాట కాదు పక్కనే చెప్పిన మాట కాదు శాస్త్రం చెప్పిన మాట దానికి తైలే లక్ష్మి అలానే జలే గంగా అని కూడా చెప్పుకున్నాం మొదలుగా దీపావళి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి తైలాభ్యంగం శరీరానికి అంతా కూడా నూనె రాసుకొని అభ్యంగ స్నానం అంటాం తలకి నూనె రాసుకొని స్నానం చేయడం మొదలుగా చేయాల్సిన పని దాని తర్వాత ఏం చేయాలి సూర్యుడు ఉదయించే కన్నా ముందే మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర కానీ లేకపోతే దేవతారాధన చేసే సందర్భం ఆ ప్రాంతంలో కానీ దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలి కొంతమందికి సంశయం ఒక వత్తి పెట్టాలా రెండు వత్తులు పెట్టాలా మూడు వత్తులు పెట్టాలా ఒక వత్తి పెడితే ఈ పుణ్యం రెండో వత్తి ఏ పుణ్యం లేవు దీపం వెలిగించడం ప్రధానం సాధ్యం త్రివర్తి సంయుక్తం అని అంటాం అంటే మూడు వత్తులతో మూడు వత్తులను కలిపి ఇట్లా పేన్ తగ్గరగా చేసిన వత్తిని త్రివర్తి అని అంటాం అంటే మూడు వత్తులు వేయమని కాదు అక్కడ మూడు కలిపిగా చేసింది ఒక వత్తి ఆ వత్తిని వెలిగించడం త్రివర్తి సంయుక్తం అన్నాం అక్కడ అంటే సాధ్యం అన్నారు విశేషంగా ఆవు నెయ్యి ఆవు నెయ్యి కుదరని పక్షాన నువ్వుల నూనె ఇవి రెండు తప్ప మూడో నూనె ఎక్కడా చెప్పలేదు జనాలకి ఐడియం ద్వారా ఒక చిన్న సందేశం ఏంటంటే మీరు ఈ మార్కెట్లో దొరికే ఆ నూనె ఈ నూనె ఈ నూనెతో పెడితే ఇది ఈ నూనెతో పెడితే ఏదీ లేదు పెట్టాల్సింది ఒకటే ఒకటి నెయ్యి దీపమా లేకపోతే నువ్వుల నూనె దీపమా శాస్త్రం చెప్పింది ఇవి రెండే ఇక కాకుండా కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అనుకోమాట అంటూ ఉంటాను శాస్త్రం చెప్పింది ఒకటైతే మన సొంతంగా చెప్పేది ఇంకోమాట కానీ విశేషంగా సాత్విక ఆరాధన చేసేప్పుడు కూడా ఇవి రెండు నూనెలు ఈ తిలతో చేసిన నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ ఇవి రెండు చేయాలి ఈ దీపారాధన చేసే సమయంలో దీపావళి రోజున విశేషంగా తైలంతో నూనెతో దీపం వెలిగించి మూడు వత్తులు వేసినటువంటి దీపాన్ని సూర్యోదయానికన్నా ముందే వెలిగించి ఏం కోరుకుంటాం మన జీవితంలో ఇబ్బందులు కలగడం పోవాలి మన జీవితంలో దురదృష్టాలు ఏమన్నా పోవాలి ఒక దీపం వెలిగించే సందర్భం ఎందుకు వెలిగిస్తాం అంటే అంధకారం పోయి వెలుగు రావడానికి దీపం దీపం ఉద్దేశం ఏంటి ఇక్కడ అంతా చీకటి పోయి అక్కడ వెలుగు రావాలని అట్లే మన జీవితాల్లో కూడా ఏవైనా చీకటి రోజులు ఉన్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మా జీవితంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే దీపం వెలిగిస్తూ ఉంటాం అంటే అజ్ఞానం నా తెలిసి తెలియని పనులు ఏమైనా చేస్తున్నా అవి చేయకుండా ఉండడానికి దురదృష్టం ఏమైనా ఉన్నా పోవడానికి అదృష్టం కలగడానికి దౌర్భాగ్యం పోయి సౌభాగ్యం రావడానికి ఇవన్నీ కూడా ఒక దీపారాధన వల్ల కలుగుతాయి అలాంటి దీపారాధన దీపావళి అన్నారు దీపావళి రోజున ఒక్క దీపం పెట్టకూడదు దీపాల సమూహము అంటాం దీపావళి అంటే ఏంటి దీపాల సమూహంతో కూడుకుంది దీపావళి అని ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెట్టి అమ్మవారికి ప్రార్థన చేసుకోవాలి ఇది రెండవదైంది దానికి ముందుగా తైలాభ్యంగం చెప్పాం కదా గంగా స్నానము అంటాం తైలే లక్ష్మి జలే గంగ అంటే తైలంలో లక్ష్మి అమ్మవారు జలంలో గంగా ఈ రోజు గంగా స్నానాన్ని చాలా విశేషంగా చేయమని చెప్తారు అది నదీ స్నానం అది కుదరని పక్షాన ఇంట్లో స్నానం చేస్తున్నా సరే గంగా 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 అనే శబ్దాన్ని ఉచ్చరిస్తేనే చాలు గంగా స్నాన ఫలితం దక్కుతుంది అంటారు అక్షరాలు అన్న మాట ఏం లేదు ఇంట్లో ఈజీగా ఉచ్చరించడానికి అవుతుంది మనకి గంగా గంగేతి యోబ్రుయాత్ యోజనా ము సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి అంటాం అంటే మనం ఇంట్లో స్నానం చేస్తున్నా కానీ భావన చేయాలి భావన ముఖ్యం కదా మొదలుగా ఆ భావన ఏంటి నేను గంగలో ఉన్నాను నేను గంగా నీళ్ళది స్నానం చేస్తున్నాను మొదలుగా భావించుకొని ఈ గంగా గంగేది గంగా 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 అనుకుని తప్పే ఉంది దాంట్లో సినిమా పాటలు పెట్టుకుని స్నానం చేసే కంటే కూడా ఈ దైవ దేవతానామ స్మరణ చేస్తే తప్పే ఉంది గంగా గంగా అనే మంత్రం పెట్టుకొని ఆ మంత్రాన్ని చెప్పుతూ స్నానం చేయడం వల్ల యోజనాతయినపి అంట వంద వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే గంగా నదికి వాడికి ఏం కలుగుతుంది ముఖ్యతే సర్వ పాపేభ్య మనకి తెలిసి తెలవక ఏవైనా పాపాలు చేసుకున్నా అవన్నీ కూడా నశిస్తాయి పోతాయి అని విష్ణులోకం సగచ్చది ఎప్పుడుకో ఒకసారి ఈ శరీరం వదలాలి కదా వదిలిన తర్వాత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని అక్కడ చెప్పారు అలాంటి విశేషమైన గంగా నది ప్రతి రోజులా చేస్తే చాలా మంచిది ఇంకా విశేషమేంటి దీపావళి రోజున దీపావళి రోజున ప్రతి జలంలో గంగ ఉంటుందట దీపావళి తిధవ్వ అన్నారు అక్కడ ముందుగా ఆ దీప

తైలంలో లక్ష్మి అమ్మవారు జనంలో గంగ ఉంటుంది తైల ఇలా చేయడం ద్వారా ఏం కలుగుతుందండి మరి బెనిఫిట్ కావాలి కదా ఆ బెనిఫిట్ ఏంటి అలక్ష్మి పరిహారార్థం అలక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మి వస్తుంది ఆ లక్ష్మిని ఆవాహన చేయడానికి వీళ్ళు ఆ లక్ష్మిని విసర్జన చేయడానికి ఈ ఇవన్నీ మూడు కార్యక్రమాలు చెప్పారు మొదలుగా ఆ తైలాభ్యంగం చేయడము గంగా స్నానం గంగా నామస్మరణ చేస్తూ స్నానం చేయడము తర్వాత నూల దీపం వెలిగించడం ఈ మూడు ఇవన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయా పూర్వమే ఇవన్నీ కూడా అయిపోవాలి అందరికి ఒక పెద్ద టెస్ట్ ఇప్పుడు అవుతుంది అని చాలా పెద్ద పరీక్ష అది ఆ పరీక్ష ఆ పరీక్షలో మనం అందరం నెగ్గుతాం దాన్ని మనకు తెలుసు కూడా ఇవన్నీ ఎందుకు అంటే మనకు బెనిఫిట్ ఉంది కదా ఆ బెనిఫిట్ గురించి అయినా మనం నెగ్గాలి కదా ఎందుకంటే మన శాస్త్రంలో ఏ మాట చెప్పినా దానికి ఒక బెనిఫిట్ రాశారు పక్కన బెనిఫిట్ రాకపోతే పని కూడా చేస్తాడు ఎవరు చేయరు ఇది చేస్తే నీకు ఇది అవుతుంది అంటే ఆ పని చేస్తే అది చేయకపోతే ఎవరు చేయరు కానీ దాని ద్వారా అది కలుగుతుంది అలానే మన పెద్దలు సంబంధం లేకుండా చెప్పలేదు పరిహారం అలా ఉంది కాబట్టి ఆ పరిహారం కావాలి అనుకున్నప్పుడు దీపావళి సూర్యోదయా పూర్వమే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఓకే ఈ దీపావళి మొదటి భాగం పూర్తవుతుంది రోజు తర్వాత నైవేద్యాలన్నీ పెట్టడం అమ్మవారిని సేవించడం కాలంలో దీపావళి రోజున సాయంకాలం మహాలక్ష్మి పూజ లక్ష్మీ పూజ అంటూ ఉంటారు మహాలక్ష్మి పూజ మనం ధనత్రయోదశి రోజు చెప్పుకున్నాం ఇలా మహాలక్ష్మిని విశేషంగా శ్రీ సూక్తం అని ఒక మంత్రం ఉంటుంది పురోహితుణ్ణి పిలిచి ఆ శ్రీ సూక్త మంత్రంతో ఇంట్లో లక్ష్మీ పూజ చేయించి ఆ రోజు ఇంట్లో డబ్బు పెట్టడం కానీ లక్ష్మీ విగ్రహం పెట్టడం కానీ లేకపోతే బంగారం పెట్టడం కానీ ఇవన్నీ పెట్టి దానికి లక్ష్మీ పూజ అని పూజ చేసుకుంటాం ఆ రోజు ప్రదోషకాలంలో అమావాస్య అవుతోంది ఆ రోజు అమావాస్య నివాస స్థానము అంటాం అలాంటి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తాం ఎందుకు ఆరాధించాలి లక్ష్మి అమ్మవారిని ఒకటి కావాలి కదా అన్న ఒక మాట రామాయణంలో ఒక మాట చెప్తారు లక్ష్మీ అనుగ్రహం కావాలి ఎందుకు కావాలి అంటే ఒక మాట అంటారు ధన మార్జయ కాకు ధన మూలమిదం జగత్ అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్య అంటారు ఇది చాలా చాలా గొప్పగా మాట చెప్తారు మన ఋషులు అంటే ధన మార్జయ కాకు అంటే రాము ఉద్దేశించి ఋషులు చెప్తూ ఉంటారు ఏంటంటే మొదలుగా డబ్బు సంపాదించాలి ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఒకరిని పెట్టుకొని చెప్తారండి మన ఋషులు అందరూ కూడా ఎవరినో ఒకరిని ముందు పెట్టుకొని చెప్తారు భగవద్గీత అంతా కూడా కృష్ణ పరమాత్మ అర్జును నిమిత్తంగా చేసి చెప్పాడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని లోకానికి భగవద్గీత ఇచ్చారు అంటే ఎవరో ఒక నిమిత్తం కావాలి కదా అక్కడ అట్లా ఆ సందర్భంలో కూడా రాముడికి చెప్తూ ఉంటారు ఋషులు మునులందరూ కూడా ధనాన్ని సంపాదించాలి ధన మూలమిదం జగత్ అప్పుడే వేల సంవత్సరాల క్రితమే చెప్పారు అప్పుడు ఆకులు అలములు తింటుకుంటూ ఉన్న ఋషులు మాట చెప్పారంటే ఈ రోజు కూడా ప్రత్యక్షం అవుతుంది సాక్షాత్కారం అది ధనమే ఈ జగత్తుకు కూడా మూలమే దానిలో ఎలాంటి సంశయము లేదు ధనం మూలమిద అంతనం నాభిజానామే నాకు రెండింటికి పెద్దగా తేడా కనబడట్లేదు అన్నాడట ఏంటి రెండు దేనికి తేడా అంటే నిర్ధనస్య అని డబ్బు లేని వాడిని చనిపోయిన శవాన్ని రెండింటినీ జనాలు ఒకే రకంగా చూస్తారు ఇది ప్రత్యక్షమని చెప్పారు వేల సంవత్సరాల కింద ఋషులు ఈ రోజుకి మనం లోకంలో ప్రతి ఓన్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనం దానిలో ఎలాంటి ఇప్పుడు ఈ క్షణానికి కూడా బయట చూస్తూ ఉంటే అది అది ఖచ్చితంగా అంటే ఋషులు ఎప్పుడూ కూడా ఒక సమయాన్ని ఆధారించుకొని చెప్పారు ఒక మాట చెప్పారంటే యుగాలు మారినా ఆ మాట నిత్యం అవుతుంది సత్యం అవుతుంది అలాంటి సత్యమైన మాట ఈ రోజు మనం అనుభవిస్తూ ఉన్నాం కదా డబ్బు ఉంటే మహాపురుషుడు డబ్బులు లేడనుకోండి దేనికి టిష్యూ పేపర్ లాగా బయట డబ్బు ఉన్నాయనుకోండి ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి ఒక డబ్బే లేదనుకోండి ఎంత ఎంత మంచి పని చేసినా ఉపయోగం నిర్ధనస్య మృతస్య చనిపోయిన శవాన్ని ఎప్పుడు తీసుకెళ్లి బయటపడేద్దాం అనుకుంటుంటారు కదా ఒక గంటకో రెండు గంటలకు మూడు గంటలకు ఏదో సమయం తీస్తూ ఉంటారు కదా దానికి విలువ ఉందా లేదు అట్లా డబ్బు లేవా లేనివానికి కూడా విలువ లేదు లోకంలో ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి అని అప్పుడు ఋషులు చెప్తూ ఉంటారు ఆ మాట అది ఈ రోజు కూడా నిత్య సత్యమైన మాట అది ఆ మాటని మనం అనుభవిస్తూ ఉన్నాం కూడా డబ్బు ఎంత ప్రాధాన్యమో మనిషి జీవితంలో అని అలాంటి డబ్బు సంపాదించాలి అంటే మహాలక్ష్మి అనుగ్రహం కావాలి మన దేవతలందరిలో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మనకి డబ్బుల్ని సాంక్షన్ చేసేది ఎవరు అంటే అమ్మ ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి దోషకాలంలో అంటే విశేషంగా ఒక విగ్రహ రూపంలో కానీ మనం అనుకున్నట్టుగా సువర్ణంలో కానీ ఒక మనం చేసుకునే కంటే కూడా ఒక పురోహితుడు ద్వారా చేయిస్తే చాలా ఫలితాన్ని మనం పొందుతాం ఎందుకంటే ఆ మంత్ర స్థోమత పెద్ద స్తోమతే ఏం కాదది మనం చేసే ఖర్చుల్లో అదొక పెద్ద స్తోమత కానే కాదు ఎందుకు అంటే ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి నేను వచ్చి యాంకర్ చేస్తాను మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీరు వచ్చి హోమాలు నేను ఒప్పుకుంటానా ఒప్పుకోను అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు పోలీస్ వాళ్ళు పోలీస్ పని చేయాలి అడ్వకేట్ అడ్వకేట్ పని చేయాలి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇంకొక పని చేయాలి వాళ్ళు దీనిలోకి రాకూడదు వీళ్ళు దానిలోకి వెళ్ళకూడదు అయితే మన రాజ్యాంగంలో చెప్పారు మన ధర్మంలో కూడా చెప్పారు ఏంటి అంటే పూజాది కార్యక్రమాలు చేసేప్పుడు ఒక పురోహితుణ్ణి ఖచ్చితంగా పెట్టుకోవాలి రాముడంతటి వాడే పురోహితుణ్ణి పెట్టుకున్నాడు మనం ఎంత కాదు అందుగురించే ఎతికించదు ఈ శక్తి ఎంత ఉందో అంత లోపలనే ఒక పురోహితుణ్ణి పెట్టుకుంటే ఏంటంటే అక్షర దోషం లేదు లేకుండా ఉన్నతంగా పూజాది కార్యక్రమాలు చేసి మీకు పెడతాడు ఇవే డబ్బులండి నేనే ఉన్నాను నా ఇల్లు నేను కట్టుకుంటానంటే అవుతుందా అవ్వదు ఎందుకంటే ఆ మేస్త్రి ఉంటాడు ఒక ఇంజనీర్ ఉంటాడు వాళ్ళు చేస్తేనే ఇల్లు అందంగా వస్తుంది మీరు చెప్పేది ఏంటి నాకు బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి పూజారూమ్ ఇక్కడ ఉండాలి ఆ ప్లానింగ్ మనం ఇవ్వాలి తప్ప నేనే వెళ్ళి ఇటుక పెడతాను ఇసుక వేస్తాను సిమెంట్ వేస్తాను అంటే ఏమవుతుంది పడిపోద్ది అట్లా ఈ పూజాది కార్యక్రమాల సందర్భంలో కూడా పురోహితుణ్ణి ప్రధానంగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం ద్వారా ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి అది పురోహితుని వెళ్ళిపోతుంది మంచి ఏమైనా కలిగింది అనుకోండి అది మనకు కలుగుతుంది అందు గురించి పురోహితుని పెట్టుకోమని నేను చెప్తున్నాను మనం మంత్రం చెప్పేప్పుడు కానీ పూజ చేసేప్పుడు కానీ దుల్లడము ఏదైనా ఒక మాట చెప్తాను సకృత్ అంటే ఒక్కటండి సకృత్ అంటే పేడ అర్థం వ్యత్యాసం చెప్తున్నాను మీకు సకృత్ అంటే ఒకసారి శక్తు అంటే పేడ అంటే నేను అన్న పోయి శక్తు అన్న అనుకోండి అర్థం మారిపోతుంది మన ధర్మంలో అది కూడా చెప్పాం కదా అందు గురించి పురోహితుడు ఉంటే మన పూజ పరిపూర్ణం అవుతుంది ఈ మహాలక్ష్మి అనుగ్రహానికి శ్రీ సూక్త విధానంగా మనం ఏదైతే పూజాది కార్యక్రమాలు మహాలక్ష్మికి చేస్తూ ఉంటామో లక్ష్మీ పూజ అని అది చేయడం ద్వారా మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉంటుంది ఆ స్థిరమైన లక్ష్మి ఎప్పుడూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ డబ్బు ఆస్పత్రి పాలో దండుగల పాలో కాకుండా మనకు సుఖాన్ని ఇచ్చేట్టుగా ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దానికి లక్ష్మి అనుగ్రహం కావడానికి ప్రదోషకాలంలో శ్రీ సూక్త విధానంతో ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా మహాలక్ష్మి క్షేమస్థైర్యాది అష్టైశ్వర్యములన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ నిత్య నివాసం చేస్తూ ఉంటాయి అనే దాంట్లో ఎలాంటి సంశయము లేదు ఓకే నిజంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు బల్ల గుద్దినట్టు ఇది అని చెప్పి ఇక్కడ ఖండిగా చెప్పేశారండి నిజంగా థ్యాంక్ యూ అండి